Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. గీత ఎంత శక్తివంతమైనదో ఆ గురువు యొక్క చరిత్ర అనేటువంటి సాయి సచ్చరిత్ర అంత శక్తివంతమైనది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాయిబాబా అవతారం సామాన్యం కాదది, మహావతారం. ఆ మహావతారం ఎవరంటే గురువు, సమర్థ సద్గురు. కాబట్టి అటువంటి సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడి యొక్క దివ్య చరితమే శ్రీ సాయి సచ్చరిత్ర. నిగూఢంగా ఉన్నాయి. ఇక్కడ ఏ శ్లోకం అయితే చెప్పబడిందో గురుగీత కోసం అది సాయి సచ్చరిత్రకు తప్పకుండా వర్తిస్తుంది. గుహ్యత్ గుహ్యతమం సారం విశేషత సాయి సచ్చరిత్ర. ఇక్కడ గురుగీత సాయి ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. పైకి కనబడే కథ ఒకటి, లోపల దాగి ఉన్న నిగూఢమైనటువంటి అర్థము వేరొకటి. చూడండి, గోధుమ పిండితో కలరా వ్యాధిని నయం చేశాడు బాబా, గోధుమను విసిరాడు బాబా. గోధుమలు విసిరి ఊరు పొలిమరిల్లో పారమేమన్నప్పుడు కలరా వ్యాధి తగ్గిపోయింది. కలరా వ్యాధికి గోధుమ పిండికి ఏమిటి అసలు సంబంధం? ఒకసారి అర్థం చేసుకోండి, ఇది నిగూఢము, అతి గుహ్యమైనటువంటి అంశము. ఆయన ఏం చేయించాడనేది కనుక్కోవడం చాలా కష్టం. ఇక్కడ ఎవరైనా పైకి కనపడేది ఒకటి, లోపల దర్శనమిచ్చేది ఒకటి. కాబట్టి అటువంటిది అద్భుతమైనది, పరమ పవిత్రమైనటువంటిది గురుగీత. కాబట్టి ఇక్కడ మనం కూడా సచ్చరిత్ర పారాయణం చేస్తున్నా, ఏదైనా గ్రంథ పారాయణం చేస్తున్నప్పుడు భక్తి భావన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం, పవిత్రత అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. పవిత్రత అనేది లౌకిక పరంగా కనబడే పవిత్రత అనేది అదొక అంశం, కానీ మానసిక పవిత్రత అనేది చాలా ముఖ్యం. అంటే ఒక గ్రంథం ఉంది, ఏదో పుస్తకాన్ని కళ్ళకద్దుకోవటం అనేది బాహ్యం అది, కానీ మనసులో చాలా బలమైనటువంటి నమ్మకం, స్థిరమైనటువంటి భక్తి, ఇది సాక్షాత్ ఈ గ్రంథం అంటే దైవమే అని మనసు విశ్వసించి చేయటం అది వేరే విషయం. అందుకే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అంటున్నాం మనం. చూడండి, ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఒక సాధన చేస్తామో, ఒక పారాయణం చేస్తామో, ఒక ప్రవచనం వింటామో, అది ఫలవంతం అవుతుంది. ఎందుకు త్రికరణాలను శుద్ధి అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన, పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైన విశ్వాసాలతో మనం చేస్తూ ఉంటాం. కాబట్టి గురుగీతలో మనం ఇప్పుడు 7వ శ్లోకం ప్రథమ అధ్యాయంలో మనం చూద్దాం. శృణుద్వం మునయ సర్వే శ్రద్ధయా పరయాముదా వదామి భవరోగగ్నిం గీతాం మాతృస్వరూపిణి. ఇదంతా కూడా గురుగీత గొప్పదనం, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. శృణుద్వం మునే సర్వే శ్రద్ధయా పరయాముదా వదామి భవరోగగ్నిం గీతాం మాతృస్వరూ. ఇక్కడ చెప్పడం హే మునయ అంటే, హే మునయ అంటే మునీశ్వరులారా, సర్వే మీరందరూ అంటే సర్వులు అందరూ, పరయా పరయ అంటే శ్రేష్టమగు, శ్రద్ధయా శ్రద్ధతో, ముద ముదము అంటే సంతోషముతో, శృణుద్వం వినుడు వినండి అని చెప్తున్నారు. మొదటి దాంట్లో శృణుద్వం మునయ సర్వే శ్రద్ధయా పరయా ముద. కాబట్టి ఓ మునీశ్వరులారా మీరందరూ ఎలా శ్రద్ధగా వినండి చెప్పబోయేదాన్ని, సంతోషంతో వినండి, శ్రద్ధ అంటే చూడండి వింటుంటే తాదాత్మ్యత అంటాం మనం, ఆనందం అంటాం, పరమానందం అంటాం, రంజింపజేయటం హృదయాన్ని అలా మనసుకు హత్తుకునేలాగా వినండి. అంటే మునులకు చెప్పటం కాదు, ఇక్కడ మనందరికి కూడా చెప్పటం. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి?
అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురు దక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు.